हाय फ्रेंड्स नेनु मी रमेश गौड अयिते मनं इप्पुडु चेप्पुकुनेदि एंटंटे ओक गेलकु परुपु दाडुकु पिल्ललु वस्ता उंटायि पिल्ललल्लो अन्नि कल्लु अवुता उंटायि कोन्नि कावु पिल्ललु अयिते तल्लिगोल कल्लु अयिते पिल्लगोल कल्लु कादु कोन्नि పిల్లగోళ కళ్ళు అయితే తల్లిగోళ కళ్ళు కాదు. అయితే మనం చెప్పుకునేది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇది పిల్లగోళ తల్లిగోళ కాదు, ఇది పిల్ల. ఈ గెల మనకు ఇంకో గెల చూపిస్తాను నేను, ఇలా ఉంది కదా. నేను చూపిస్తాను చూడండి, ఈ గెల ఇలాగైతే వస్తుంది. ఈ గెల, ఈ గెలను ఏం చేశానంటే చూడండి, ఈ గెలను ఏం చేశానంటే ఇట్లా ఉంది కదా. మన త్రిశూలం లెక్క ఉన్నది కానీ ఇది రెండు శూలాల లెక్కనే ఉంది. త్రిశూలం లెక్క ఉంది కనపడుతుంది కానీ అట్లనే సేమ్ కొడుతుంది. మూడు ఉంటే త్రిశూలం లెక్క కనపడు. అయితే ఇలాగే ఉంటాయి గెలలు. ఇది కవలలు అంటారు దీన్ని, కవలలకు సంబంధించిన గెల. కవలలు మనకు కవలలు ఎట్లా పుడతారో గెలలగిన కవలలు అనేది వస్తూ ఉంటాయి, ఇలా వస్తాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మీకు. అయితే ఈ గెల నేను అట్లా కవల లెక్క ఉంటే దీన్ని ఇరిసేసాను నేను. ఇట్లా ఉన్నదాన్ని ఈ గెల కింద ఇక్కడికి తీసేసి ఈ పిల్లగెల ఇలా కళ్ళు గీశాను. అయితే మనకు సీసా రకాలు అయితే వస్తున్నది. ఇప్పుడు ఒడుద్దాం మనం దీన్ని. కళ్ళు అయితే వస్తున్నది. కొంతమంది ఏం చేస్తారంటే అన్ని గెలలు తాటి ఆకుతోని రేకల టైపులో ఏం చేస్తారంటే ఒకటే లొట్లో పెడతా ఉంటారు. దయచేసి అలా పెట్టకండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లా పెట్టి. మనకు కందిరీగలు కానీ ఇలాంటి ఈగలు కానీ అలాంటి లొట్లల్లో దూరి మనం గుడ్డలో దోమతెరలో కట్టవలసిన పరిస్థితి వస్తుంది. దయచేసి అలా చేయకండి, కళ్ళుగిన మంచిగా ఉండదు. అయితే మన ఈ మనకు ఇలాగైనా గీసుకొచ్చి ఈ గెల తీసేస్తే ఈ గెల కళ్ళు అవుతుంది మనకు. మీరు ఎవరన్నా, నేనైతే ట్రై చేశాను కళ్ళు అవుతుంది, మీరు కానీ ట్రై చేయండి. ఓకే, ఈ గెల తల్లి గెల చూడండి ఫ్రెండ్స్, ఇది తల్లి గెల. తల్లి గెలగిన మనకు కళ్ళు అవుతుంది. ఇలాగే అవుతాయి కొన్ని తల్లిగోళ అయితే పిల్లగోళ కాదు, కొన్ని పిల్లగోళ అయితే కొన్ని తల్లిగోళలు కావు. ఆగలగిన చూపిస్తాను నేను మీకు. ఓకే, చూశారు కదా, లొట్టైతే పెట్టేద్దాం. కవలగోళ అంటే ఇలా ఉంటుంది మనకు పరుపుతాడు. కవలలు అంటే ఇలా ఉంటాయి కవలగోళలు. ఓకే, మరి ఇప్పుడు కవలలు చూశారు, కింద అయితే పడేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది తల్లిగోళ ఉండే, తల్లిగెల కళ్ళు కాలేదు, అయితే తీసేశాను. ఇక్కడ లోపల కవలలు వచ్చినాయి, వాటిని తీసేశాను. ఈరోజు మీకు కవలలు ఎలా వచ్చాయి, కవలలు చూపించాలని చూపిస్తున్నా ఈ వీడియో. అయితే ఇది పిల్లగోళ, కవలలు కాదు. సైడ్ ఏం కట్ చేయలే నేను, ఇది పిల్లగోళ అంటారు దీన్ని. అయితే దానికైనా నేను మీకు చూపిస్తా. ఇది ఇక్కడ తల్లిగోళ వచ్చింది, ఈ కళ్ళు కావాలి తీసేసా. పిల్లగోళకు వచ్చేసి పిల్లగోళ గీసా, ఇందాక చూపించాను కదా అది కవలలు. ఓకే, దీన్ని మనం గీసేసుకుందాం. Thank you.
మనం ఎప్పుడైనా సన్నగా మెర తీసుకోవాలి. సన్నగా మెర తీసుకోవడం వల్ల గేల మెత్త కాదు. మనం కళ్ళు ఉంపుగానే అడవిలో కొంచెం మడ్డి పేరుకుంటుంది. ఆ మడ్డి మనం ఇలా కారపోసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకు కళ్ళు టేస్ట్ వస్తుంది. ఇదిగిన పిల్లగోలే ఫ్రెండ్స్, తల్లిగోలే కాదు, ఇది పిల్లగోలే. దీని కవలలు కళ్ళు కాలే, కవలలు ఇచ్చేసాను. ఇదిగిన పిల్లగోలే, తల్లిగోలే కాలేదు కళ్ళు. ఇదొక్కటే తాడుకళ్ళు, ఇది మినిమం ఒక 10 లోటాల కళ్ళు అయింది మనకు. సన్నగా మెర తీసుకోవాలి మనం. సన్నగా తీసుకున్నప్పుడు మనకు గెల మెత్త కాదు, గెల గట్టితనం ఉంటుంది, కళ్ళు బాగుంటుంది, నిసా ఎక్కడానికి అవకాశం ఉంది. ఇంకో మనకు ఇందులో ఉంటాయి చిన్న చిన్నవి మన శరీరంలో కాక మనకు ఇక్కడ ఎంటికల కింద ఉండే స్వేదరంధ్రాలు ఎట్లా ఉంటాయో, మనకు మనకి శరీరంలో స్వేదరంధ్రాలు అయితే ఎలాగుంటాయో, మనకు తాడుగ్గిన గెలగ్గిన స్వేదరంధ్రాల లెక్క కొంచెం కొంచెం పొరలు పొరలు ఉంటాయి. ఆ పొరల వల్ల మనకు కళ్ళు అనేది ఉడుతుంది. అదిగిన కళ్ళు అనేది ఉట్టి మనకు కళ్ళు అవుతుంది. సెమటం కనుక ఎట్లా వస్తుంది మనకు, ఆ విధంగా మనకు కళ్ళుగిన అలాగే ఉడుతుంది. అయితే మనం రొట్టెది పెట్టేసాం. మీకు నా వీడియో కనుక రాసి నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. కాకపోతే మీరు నన్ను మీరు బూస్టింగ్ అందిస్తే నేను ఇంకా మంచిగా వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, అందరూ బాగుండాలి.